స్వాగతం. నా పేరు మనీష. ఈనాటి ముఖ్య అంశాలు. జల్దంకిలో దారుణం. మహిళను విచక్షణారహితంగా కర్రతో చితకబాదిన అధికార పార్టీకి చెందిన నజీర్. మహిళకు తీవ్ర గాయాలు, కావలి హాస్పిటల్ కు తరలింపు. వివరాలు. జల్దంకిలో నివాసం ఉంటున్న విజయలక్ష్మి, ఆమె ఇంటి పక్కనే ఉంటున్న నజీర్. విజయలక్ష్మి ఈ రోజు అమ్మ ఒడి కార్యక్రమం మీద స్కూల్ కి వెళ్ళింది. విజయలక్ష్మి ఇంటి ఆవరణలో ఉన్న కంపను అటువైపుగా వెళ్తున్న బర్రె దాని కొమ్ముకి తగిలించుకొని నజీర్ ఇంటి ముందు వదిలి వెళ్ళింది. దానికి ఆగ్రహించిన నజీర్ స్కూల్ వద్దకు వెళ్ళి ఆమెను బయటికి రమ్మని పిలిచి, మా ఇంటి ముందు ఎందుకు కంపను వేశావు అని నిలదీశాడు. ఆమె, నాకు ఏమీ తెలియదు, ఎలా వచ్చిందని ఆమె చెప్పగా, కాదు నువ్వే వేశావు అని ఆమెను కర్రతో విచక్షణారహితంగా చితకబాదాడు. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి స్టేషన్ కు తీసుకెళ్లి మహిళను కావలి హాస్పిటల్ కు తరలించారు. సభ్య సమాజంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలు చూస్తుంటే మహిళలకు ఇక ఏ విధంగా రక్షణ ఉంటుందోనని మహిళా సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. అసలు ఏం జరిగిందండి? కంప బర్రెలు లాక్కొని వస్తూ పోయాయంట. అది కూడా నాకు తెలియదు. పిలిచి నేను మామూలు ఇంట్లో ఉంటే ట్రా అన్నాడు. ఏందో మాట మీద ఇల్లు వల్ల పెద్దోడు కదని పోయాను. పోయిన దాని మీద పోయినట్టే కర్రలు తీసుకొని కొట్టేసాడు. కంప ఎక్కడ ఉంది? మా ఇంటి పక్కన అండి, వాళ్ళ గోడ పక్కన మా ఖాళీ స్తోపులో ఉండేది. ఏమని పిలిచాడు? ట్రామ్మా అన్నాడు. సరే పెద్దోడు కదా పిలిచాడని చెప్పి నేను వెళ్ళాను. కానీ కంప ఎగురేశారని అడిగాడు. నాకు తెలియదు బర్రెలు లాక్కొచ్చాయన్న. నువ్వే వేసావు కావాలని చెప్పి నిలువు నిలువు పైకి వచ్చి కర్రలు తీసుకుని వచ్చి నన్ను కొట్టి ఈ రకంగా చేసాడు. హాస్పిటల్ పేరేం పేరండి? ఎస్కే నజీర్. ఎక్కడ ఉంటాడు? మా ఇంటి పక్కన. ఏ ఊరు? జల్దంకి. ఎస్కే నజీర్ అతని పేరు. వైఎస్ పార్టీ నాయకుడు. నేను కూడా వాళ్ళల్లోనే ఉంటాను. కానీ ఎటువంటి స్వభావం లేకుండా ఇంట్లో ఉన్నదాన్ని నన్ను పిలిచి కంప ఎగురేశారని అడిగాడు. నేను జవాబు చెప్తున్నాం కానీ కంప నేనేలేదన్నా కానీ నిలువు నిలువు కర్ర తీసుకుని వచ్చి నన్ను కొట్టాడు. పోలీస్ స్టేషన్ పోయినా కూడా ఎస్ఐ గారు కూడా ఉన్నారు. ఎస్ఐ గారు కూడా ఎటువంటి ఫిర్యాదు తీసుకోకేసరికి నేను వాళ్ళ ద్వారా నేను సార్ నా పరిస్థితి ఏం చెప్పని గట్టిగా అడిగేకి హాస్పిటల్లో తీసుకొచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.